హరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు వినాయకుడికి పాలవెల్లి ఎందుకు కడతారు అందులోని అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పాలవెల్లి ఆంగ్లంలో మిల్కీవే అంటున్నారు క్షీరసాగరం అని మనం చెప్పుకుంటున్నాం విశాల విశ్వానికి ప్రతీక హైందవ పురాణాలలో ఉండే కథలన్నీ కూడా నక్షత్ర మండలంలో వచ్చేటటువంటి ప్రతి కదలికకు ఒక కథను మన పురాణ ప్రపంచం సూచించింది ఆకాశంలో వినాయక మండలం అనే ఒక నక్షత్ర మండలం ఉంది ఆ నక్షత్ర మండలానికి సమీపంలోనే మూషిక మండలం ఎలుక అది ఇంకొక మండలం కూడా ఉంది ఆ నక్షత్రాలన్నింటినీ కూడా మనం అవుట్లైన్ రేఖాప్రాయంగా గీస్తే ఒక ఎలుకగాను ఒక వినాయకుడుగాను కూడా భాషిస్తాయి ఈ వినాయక మండలంలో మధ్యలో ఉండే నక్షత్ర సమూహము ఆశ్లేష నక్షత్ర సమూహము ఆశ్లేష నక్షత్రానికి సర్పం ప్రతినిధి కనుక ఈ వినాయకుడు నాగయజ్ఞోపవీతనుడు అని పురాణాల కథ చెబుతున్నాయి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ నెలలో ఈ రోజున మాత్రమే సూర్యోదయానికంటే పూర్వం వినాయక మండలం విశేషమైన వెలుగుతో ప్రాగ్ దిశలో కనిపిస్తుంది దానికి ప్రతీక ఈ పాలవెల్లి మనం రైలాడ తీసేటటువంటి కాయలు పళ్ళు పువ్వులు అన్నీ కూడా నక్షత్రాలకు ఆకాశానికి ప్రతీక ఈ ఆకాశాన్ని మనం చూడాలి అంటే మన మనస్సు చాంచల్యం లేకుండా జాగరూకతతో బుద్ధి కుశలతో ప్రవర్తించాలి ఈ వరసతి వినాయకుడిలో మన మనస్సును ఆరోపితం చేసి ఆకాశం వైపు చూడాలి అంటే మన శిరస్సు పైన పాల వెళ్ళి ఉండాలి మనం మన నెత్తి మీద కాకుండా వినాయకున్నతి పైన కట్టి ఆ వినాయకుడిలో మన మనస్సును ఆరోపితం చేసి ఆ నక్షత్ర మండలాలన్నింటినీ కూడా పరిశీలించే శక్తిని పెంపొందించుకుంటున్నాం విశేషించి ఆకాశాన్ని పరిశీలించవలసినటువంటి రోజు ఈరోజు అందుకే ఈ పండుగకు చంద్రుడికి ఆకాశానికి సంబంధం ఉంది చంద్ర దర్శనం చేస్తే దోషం అంటారు దోషం తొలగాలి అంటే శమంతకమైన ఉపాక్ష్యాలు చదవాలి అంటారు ఈ కథలన్నీ కూడా ఆకాశానికి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కదలికలకు సంబంధించినవి సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే పాల వెళ్ళి నక్షత్రాలకు ఆ మండలానికి ప్రతీక కట్టడంలో ఉండే ఉద్దేశ్యం ఏమిటి అంటే మనం ఆకాశాన్ని ఈరోజు ప్రత్యేకంగా గమనించాలి అలాగే వినాయకుడు బాలబాలికలకు చాలా ప్రీతికరమైనటువంటి దైవం మై ఫ్రెండ్ గణేష అంటారు స్నేహితుడిగా భావన చేస్తారు దైవాన్ని మనమంతా అర్చిస్తే పాలబాలికలంతా కూడా వాళ్ళ పుస్తకాలు పెన్సిళ్ళు కళాలు అన్నీ ఆ గణపతి దగ్గర పెట్టి మాకు బుద్ధినివ్వు చదువునివ్వు భోజి వెంకయ్య నీ బట్టు నేనయ్యా ఉండళ్ళ మీదకి దాన్ని పంపవయ్యా అని ప్రార్థన చేస్తారు బింగిళ్ళు తీస్తారు అలా ఆ పిల్లలకు పాల వెళ్ళి కట్టడంలో ఉండే అంతరార్థం చెప్పడంతో పాటుగా ఆకాశం గమనించండి నక్షత్రాలను చూడండి నక్షత్రాల కదలికలు తెలుసుకోండి హైందవ సంస్కృతి భారతీయ సనాతన సంప్రదాయ ధార ఎంత గొప్పదో గమనించండి అని బోధ చేసే నిమిత్తమే పాలవెల్లి